హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం చాలా చోట్ల దొంగతనాలు జరుగుతున్నాయని చాలా న్యూస్ ఛానల్స్లో చూస్తూ ఉంటాం మన అమ్మ నాన్న ఉన్న రోజుల్లో దొంగతనాలు చేయడానికి దొంగలు రాత్రి సమయాల్లోనే దొంగతనం చేయడానికి వచ్చేవారు అలాంటిది ఇప్పుడేమో పట్టపగలే నడుస్తున్న వ్యక్తి మెడలో నుంచి గొలుసులను లాగేసుకుంటున్నారు ఇలాంటి వారే కాక ఇప్పుడు నేను చెప్పబోయే ఒక ఆవిడ ఏకంగా తన దొంగతనం చేయడానికి ఎంచుకున్న మనుషుల్ని తన ఇంటికే పిలిచి వారి దగ్గర నుండి డబ్బులు దొంగలిస్తుంది ఇలాంటి ఆలోచనలతో దొంగతనాలు చేసేవారిని మనం ఎప్పుడు చూసి ఉండం అలాంటి దొంగతనాలు చేసే ఒక ఆవిడ గురించి ఇప్పుడు మీకు చెబుతున్నాను ఆ దొంగతనం చేసే వ్యక్తి ఎవరో ఆమె ఎక్కడ ఉందో తెలియాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను చెప్పే ఈ విషయం కమ్మర్ అనే గ్రామంలో జరిగింది ఈ గ్రామంలో ఉండే బాస్మతి దేవి అనే ఒక ఆవిడ ఉంటుంది ఆవిడకు దొంగతనాలు చేయటం బాగా అలవాటు ఆ అలవాటుతో రోజు ఆ ఊరిలో చాలా దొంగతనాలు చేసేది ఎన్ని దొంగతనాలు చేసినా పోలీసులకు మాత్రం దొరికేది కాదు ఆ గ్రామ చుట్టుపక్కల ఊర్లలో చాలా చోట్ల ఆవిడ దొంగతనాలు చేసేది ఆవిడ చేసే దొంగతనాలు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తాయి ఎందుకంటే ఎవరైనా దొంగతనం చేయడానికి చేసే వారికో ఇంటికి వెళ్తారు కానీ ఈవిడ దొంగతనం చేయాలనుకున్న వారిని స్వయంగా తన ఇంటికి పిలిచి మరీ వారి డబ్బును దొంగతనం చేస్తుంది అది ఎలాగంటే ఈవిడ కొన్న నకిలీ బంగారపు కాయిన్స్ తన దగ్గర ఉంచుకుంటుంది వాటిని ఎవరికైనా చూపించి ఈ బంగారపు కాయిన్స్ అమ్ముతానని చెప్పి కొనేవారు తన ఇంటికి రమ్మని వారికి చెబుతుంది అంతేకాకుండా ఆ కాయిన్స్ని తను సగం ధరకే ఇస్తాను అని చెబుతుంది ఈవిడ దొంగ అని తెలియని వారు నిజంగానే ఆ బంగారు కాయిన్స్ని అమ్ముతుందనుకుని వాటిని కొనడానికి ఆమె ఇంటికి వెళతారు అలా వాళ్ళు వచ్చినప్పుడు ఆమె వారిని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులను తీసుకుంటుంది ఆమె ఇలాంటివి చాలా దొంగతనాలు చేసినా ఎప్పుడూ పోలీసులు చేతికి దొరకలేదు ఆమె గురించి చాలామంది పోలీసులకు కంప్లైంట్లు ఇచ్చారు ఆమె గురించి పోలీసులు వెతుకుతుండగా ఆమె ఒక చోట వారికి కనిపిస్తుంది అప్పుడు వెంటనే పోలీసులు ఆమెని అరెస్ట్ చేస్తారు సో ఫ్రెండ్స్ విన్నారుగా ఇలాంటి దొంగలు మీ ఇంటి దగ్గర కూడా ఎవరైనా ఉండొచ్చు వారి నుండి జాగ్రత్తగా ఉండండి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి